హౌస్ అరెస్ట్ చేసి ముందు నోటీస్ ఇవ్వాలని ఈ విషయం పోలీస్ అధికారులకు తెలియదా అని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్ పాత్రుడు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అరెస్టులో వాస్తవాలు ప్రజలకు తెలపాలని కోరారు. ఇంజనీరింగ్ కాలేజీలో చాలా తక్కువగా ఉన్న సమయంలో ఒకేసారి 160 కాలేజీలు స్థాపించారని తెలిపారు. ఎన్టీఆర్ టైంలో జిల్లాకు 3 పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేశామని చంద్రబాబు అరెస్ట్ చేసిన సమయానికి ఎఫ్ఐఆర్ లో పేరు లేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం కుంభకోణం భారీగా జరుగుతుంది. దీని మీద వెంటనే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి డిమాండ్ చేసింది. పురంధర్సి గారు చాలా థ్యాంక్స్ అండి, లేట్గా అయినా బాగా స్పందించారు. అమ్మా సిబిఐ ఎంక్వైరీ ఎవరు వేస్తారమ్మా, రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కదా ఇవ్వాలా. మరి మీ పార్టీ గారు కేంద్రంలో ఉంది, మోడీ గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కేంద్రం అతను ఒత్తిడి తీసుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. అక్కడ మాట్లాడమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడ సుఖమేటమ్మా అంటే పురంధేశ్వరి గారు మీరంటే గౌరవంగా మాకు మా అన్న అన్నగారు అమ్మాయి నువ్వు ఇంట్లో వాళ్ళ అమ్మాయి మాకు గౌరవం ఉంది కానీ ఇక్కడ కదమ్మా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వేస్తావా ఏయో అని అడుగు. సిబిఐ మొత్తం బొక్కలన్నీ బయటకు వస్తాయి అని ఆవిడకి కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను, డిమాండ్ చేయట్లేదు రిక్వెస్ట్ చేస్తాను ఓకే అని చెప్ప. అదే రూట్ మాట ఎన్ని కలిపడానికి కేసు పెట్టారని సరే అప్పుడన్నాను. ఏం పీక్కుంటే పీకడే, 15 కేసులు పెట్టారు, లేదా ఇంకో కేసు ఎక్స్ట్రా పెడతారు, ఇంకో 3 కేసులు పెడతారు, ఏం చేస్తారు, తీసుకెళ్ళి జైల్లో పెడతారు, లేదా 4 దెబ్బలు కొడతారు. రాజుగారిని కొట్టి కొడతారు, నన్ను ఏ రాజుగారు రఘురాబరాజుని కొట్టి కొడతారు, లేదా చంపేస్తారు. పార్టీ కోసం చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ జగన్మోహన్ చెప్తాడా, పార్టీ కోసం చావడానికి ఎంత ఎంతమంది ఉన్నాం సిద్ధంగా? అది పార్టీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన ముహూర్తం అయ్యా. ఎంతో మంది ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని పడగొట్టా చూశారు, పడగొట్టారా, ఎన్ని ఇబ్బందులు పెట్టారా, ఆయన నిలబెక్కున్నాం ఎవరి వల్ల, మీ పార్టీ కార్యకర్తల వల్ల నిలబడి. మీ పార్టీ నేను 3 రోజులు మొన్న ఢిల్లీ వెళ్ళాను, మొన్న 3 రోజులు ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీలో ప్రశ్నలు అడిగారు జగన్.